भगवते वासुदेवायाम। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। सो ఇరవై ఐదవ అధ్యాయం 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 20వ శ్లోకం నుంచి చూద్దామండి. సో 19వ శ్లోకం వరకు కూడా మరి జీవుడు ఏ విధంగా అనేక శరీరాలను తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పురంజనుడి తోటి కంపేర్ చేసి చెప్తున్నారు. కాబట్టి పురంజనుడు ఏ విధంగా అనేక శరీరాలని తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ తృప్తి చెందకుండగా మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకుంటూ ఉన్నాడు. అంటే అక్కడ పురంజనుడి విషయంలో పురంజనుడి గురించి చెప్పినప్పుడు శరీరము అనేటువంటి మాట రాలేదు. సో ఆయన ఒక క్యారెక్టర్. సో ఆ వ్యక్తి అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ గ్రామానికి వచ్చాడు. ఈ గ్రామమే ఈ పురం పేరేమని చెప్పారండి? నవద్వారపురం. ఈ పురము ఏ పురంలో అయితే ఆగారు? నవద్వారపురి. నవద్వారేపురి. ఓకే. సో నవద్వారేపురి అని అంటే శరీరం. సో ఈ పురము యొక్క వర్ణన అనేటువంటిది జరుగుతుంది. ఎలా ఉంది ఈ పురము అనేటువంటి వర్ణన ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో ఆ వర్ణనలో ఒక్కొక్క వర్ణన ఏదైతే ఇచ్చారో ఆ వర్ణన అన్నింటిని కూడా ప్రభుపాదుల వారు మన శరీరంలోని భాగాలతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. ఈరోజు 20వ శ్లోకం నుంచి చూద్దాం. యతృచ్ఛయా గతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం ఉత్తీర్ధశభిరాయాంతి ఉత్తీర్ధశభిరాయాంతి ఏకైక చూడండి ప్రభుజీ, రామకృష్ణ ప్రభుజీ. రాధారాణి మొదటి చదవండి మీరు. హరే కృష్ణ చదవండి. అట్టి అద్భుతమగు ఉద్యానవనమున సంచరించుచు పురంజనుడు స్వేచ్ఛగా అచ్చట సంచరించుచున్న ఒక సౌందర్యవతిని చూచుట తటస్థించెను. ఆమె 10 సేవకులను కలిగి ఉండగా అందు ఒక్కొక్క సేవకుడు 100 భార్యలను కూడి ఉండెను. ఓకే. సో పురంజనుడు ఇప్పుడు ఏదైతే పురము గురించి చెప్పారో, ఈ పురము యొక్క వర్ణన ఏ విధంగా ఉంది అని చెప్పారో, అనేక ఉద్యానవనాలు, వన్యమృగాలు, మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నది అని చెప్పారు అంటే కోయిలలు పూస్తున్న పూతల చే నిండి ఉన్నటువంటి ఆ అరణ్యం, ఆ ఉద్యానవనం ఏదైతే ఉందో ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నారనమాట. సో ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అక్కడ ఒక స్త్రీ తారసపడింది. స్త్రీకి సేవకులు ఉన్నారు. సో ఆ స్త్రీకి ఎంతమంది సేవకులు ఉన్నారంట? 10 సేవకులు ఉన్నారు. సో ఒక్కొక్క సేవకుడికి మళ్ళీ ఎంతమంది ఉన్నారంట భార్యలు? వందలాది మంది భార్యలు ఉన్నారు. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి, ఒక జీవుడు ఈ ఈ భౌతిక శరీరంలోకి వస్తూ పోతూ ఒక శరీరంని తీసుకున్న తర్వాత ఈ జీవుడికి భార్య ఎవరు? ఆ భార్యకి సేవ చేసేటువంటి మరి ఆ 10 సేవకులు ఎవరు? మరి ఒక్కొక్క సేవకుడికి ఉన్నటువంటి 100 భార్యలు ఎవరు అనేటువంటి విషయం మనం జీవుడి దృష్ట్యా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనకి ప్రభుపాదుల వారి చెప్పబోతున్నారు. చదవండి ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదకి జై. దేహము ఇదివరకే సుందరమగు ఉద్యానవనంతో పోల్చడబడినది. యవనంన కామభావన ఉద్దీపితము కాగా మనుజుని కల్పనము ననుసరించి బుద్ధి తగిన జోడుకై వెదుకుచుండును. యవనమున పురుషుడు గాని లేదా స్త్రీ గాని ప్రత్యక్షముగా కాకున్నను బుద్ధి కల్పనము ద్వారా తగిన జంటకై అన్వేషించుచుండును. బుద్ధి మనస్సును ప్రభావితము చేయగా మనస్సు 10 నియంత్రించుచుండును. ఆ ఇంద్రియములలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వానిలో ప్రతి ఇంద్రియము అనేక మగు కోరికలను కూడియుండును. దేహము యొక్క స్థితి మరియు దేహం నందున్న దేహ యజమాని పురంజనుడు స్థితి ఈ విధముగా నున్నది.
ఓకే అర్థమైందండి. ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు సేవకులు అనేటువంటి విషయం. ఎస్ ప్రభుజీ. మన పది ఇంద్రియంలో బుద్ధి పురుషుడు, మనసు స్త్రీ. ఈ బుద్ధి వెతుకుతూ ఉంటుందన్నమాట కామభావంతో. సో వెతుకుతూ ఉన్నప్పుడు మనసు అనేటువంటిది ఒక స్త్రీగా ఇక్కడ చూపించడం జరిగింది. మనసు భార్య. ఈ మనసుకి సేవ చేసేటువంటివి పది ఇంద్రియాలు, అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. ఒక్కొక్క ఇంద్రియానికి వందలాది సేవకులు, అంటే వందలాది భార్యలు. అంటే ఆ వందలాది ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క ఇంద్రియంతో 100 రకాల కోరికలు తీర్చుకుంటాం అన్నమాట. సో ఒక్కొక్క కోరికని ఒక్కొక్క సేవకుడుగా చూపిస్తున్నారు. ప్రతిహారేణ సర్వతః అన్వేషమానాం ఋషభం అప్రౌఢాం కామరూపిణీం. ఆ స్త్రీ ఐదు పడగల పాము చే రక్షించబడుచుండెను. సౌందర్యవతి, యవ్వనవతి అయిన ఆమె యోగ్యుడకు భర్త కొరకు వేచి ఉన్నట్లు గోచరించెను. భాష్యము: జీవుని ప్రాణశక్తి యందు ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానమనేది ఐదు రకముల వాయువులు కలవు. పాము కేవలము వాయువును పీల్చి జీవింపగలదు, కనుక ప్రాణశక్తి పాముతో పోల్చబడినది. ఈ విధంగా ప్రాణశక్తి అంగరక్షకునితో పోల్చబడినది. ప్రాణశక్తి లేకుండా ఎవడనో క్షణకాలం జీవింపలేడు. నిస్సందేహముగా ఇంద్రియములన్నీ ప్రాణశక్తి రక్షణలోనే పనిచేయుచున్నది. ఆ స్త్రీ అంటే బుద్ధికి ప్రాతినిధ్యం అన్నమాట. ఒక యోగ్యుడకు భర్త కొరకు అన్వేషించుండెను. చైతన్యము లేకుండా బుద్ధి పనిచేయదని ఈ విషయం సూచించుచున్నది. యోగ్యుడకు భర్త చే రక్షించబడినప్పుడు సౌందర్యవతి యొక్క స్త్రీ పనికిరానిదే కాగలదు. బుద్ధి ఎల్లప్పుడూ తాజాగా ఉండవలను. కనుకనే అప్రౌఢాం అనగా యవ్వనవతి అను పదము ఇచ్చట ఉపయోగింపబడినది. బుద్ధిని రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ, యమనాని, యమ యానువానికై ఉపయోగించుటయే భౌతిక భోగమును, భౌతిక భోగమను దానికి భావము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఐదు పడగల పాము తోటి ప్రాణవాయువుని సూచిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం మనకి కొత్తగా ఏం చెప్తున్నారు అని అంటే, ప్రాణవాయువుని ఎందుకు పాముతో కంపేర్ చేస్తున్నారు అని అంటే, పాము ఓన్లీ వాయువుతోనే బ్రతుకుతుంది అనమాట. ఏమి తినకపోయినా కానీ పాము బ్రతకగలదు. సో వాయువునితోటే బ్రతికేస్తుంది అనమాట. అందుకని ఈ వాయువుని పాముతో పోలుస్తున్నారు ఇక్కడ. సో ఈ ఐదు రకాల వాయువులు ఉంటాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ ఐదు రకాల వాయువు ఏంటంటే ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అనేటువంటి. అంటే మనం పీల్చుకున్నటువంటి గాలి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరంలో ఆ గాలి, ఒక్కొక్క గాలి పై వైపుకి వెళ్తుంది, ఒక్కొక్క గాలి కింది వైపుకి వెళ్తుంది. సో ఒక్కొక్క గాలి ఒక్కొక్క రకమైనటువంటి డైరెక్షన్లో ఉంటుంది. ఒక్కొక్క గాలికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అన్నమాట. సో ఏ అది ప్రయాణించేటువంటి డైరెక్షన్ను బట్టి, మన శరీరం లోపల ఆ గాలి ప్రయాణించేటువంటి డైరెక్షన్ బట్టి దానికి ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అనేటువంటివి ఐదు రకాల వాయువులు. మళ్ళీ ఉపవాయువులు కూడా ఉంటాయి, ఇంకొక ఐదు రకాల ఉపవాయువులు ఉంటాయి. సో వాటి గురించి చెప్పట్లేదు. అంటే ఈ వాయువే ఉపవాయువులుగా, అంటే మళ్ళీ ఇంకొక పర్పస్ తోటి దాన్ని అదే వాయువు శాఖలుగా విభజింపబడుతుంది. సో అలాంటి వాటిని ఉపవాయువులు అంటారు. సో ఈ వాయువు అనేటువంటిది లేకపోతే ఈ జీవుడు ఈ శరీరంలో ఉండలేడు. సో వాయువు స్తంభించినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా సఫకేషన్ అయిపోయి మనిషి ప్రాణంతో ఉండలేరు అన్నమాట. అందుకనే వాయువుకి అంత ప్రాముఖ్యత ఉంది. సో అందుకనే ఈ యొక్క జీవుణ్ణి పోషించేటువంటిది అంటే ఈ రక్షణ అనేటువంటిది వాయువు అనమాట. సో ఈ ఐదు రకాల వాయువులతోటి రక్షింపబడుతుంది. కాబట్టి ఇక్కడ ఐదు పడగల పాము చే రక్షింపబడెను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరంటే ఆ స్త్రీ అనమాట. అంటే ఏ స్త్రీని అయితే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు ఆ స్త్రీ. ఓకే,
తర్వాత ఇంకేం చెప్పారండి, బుద్ధి ఎల్లప్పుడూ తాజాగా ఉండవలను కనుకనే అప్రోణ అను పదము ఇచ్చడం ఉపయోగించబడినది. బుద్ధిని రూపము రసము గంధము శబ్దము స్పర్శ అను వానిపై ఉపయోగించడే భౌతిక భోగం అనే దానికి భావము. ఎప్పుడైతే ఈ ఈ యొక్క ఐదు ఇంద్రియాలతో చేసేటువంటి పనులు ఎప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటుందో అప్పుడు దాన్ని ఇంద్రియ భోగం చేస్తున్నట్లు అని భావం అని చెప్తుంది. ఓకే, సునాసాం సుదతీం బాలాం, చదువుతా ప్రభుజీ. ఆమె నాసిక దంత పంక్తి కపోలము అతి సుందరముగా నుండెను. ఆమె కర్ణము కూడా అంతే సుందరముగా నుండి దేదీప్యమానమైన కుండల మండితమై ఉండెను. బుద్ధి తనను ఆచ్ఛాదించినటువంటి ఇంద్రియ భోగార్థములను అనగా రసము రూపము శబ్దము వంటి వాటిని భోగించును. సునాసనం అంటే సుందరమగు నాసిక అను ప్రథమ జ్ఞానేంద్రియములు మును సూచించును. అదే విధముగా రసజ్ఞానమునకు రసేంద్రియము ఉన్నది. ఏలయన నాలుక ద్వారానే మనము దేని రుచినైనా తెలుసుకుందము. సుఖపోలం అంటే చక్కని సుదురు అను పదము విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలిసి కొనగలిగిన మేధస్సును సూచిస్తుంది. బుద్ధి ద్వారా మనుజుడు విషయమునన్నిటినీ చక్కబరచగలడు. బుద్ధి చేతనే కుండలము కరణముల యందు పొదగబడి జ్ఞానమును పార్జన విధాన అలంకారణంగా వర్ణించబడినది. హరే కృష్ణ. జ్ఞాన సముపార్జన విధం అలంకారణంగా అలంకారికముగా వర్ణించబడినది. జ్ఞాన సముపార్జన. ఓకే ఓకే. ఇంద్రియ భోగార్థము, ఇంద్రియ భోగార్థం అంటే ఎంజాయ్మెంట్, సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి. అంటే ఏంటి దేని అంటే సెన్స్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంద్రియార్థాలని మనము అనుభవించటం ఏదైతే ఉందో అది సెన్స్ ఎంజాయ్మెంట్. సో ఎన్ని రకాలు ఉంటుంది? ఐదు రకాల ఇంద్రియాలతో ఐదు రకాలుగా ఎంజాయ్ చేస్తాం. సో అది రసము రూపము శబ్దము వంటి వాడిని భోగించును అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బుద్ధి ఏదైతే ఉందో ఇది తమ ఆచ్ఛాదనం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఈ యొక్క ఇంద్రియ భోగం అనేది చేస్తుంది. ఓకే, సో ఘ్రాణేంద్రియము అంటే ఘ్రాణేంద్రియం అంటే స్మెల్ చూసేటువంటి ఇంద్రియం ఏమిటి అని అంటే నాసిక. అలానే రసజ్ఞానమునకు రసేంద్రియము అంటే నాలుక ద్వారా మనం దేన్నైనా రుచి చూడగలము. అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క ఇంద్రియ భోగం అనేది చెయ్యొచ్చు అని చెప్తున్నారు. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఇంద్రియాల ద్వారా జరిగే విధంగా చూసేది ఎవరు అని అంటే బుద్ధి అన్నమాట. నూపురైర్దేవతామివ ఆ సుందరి నడుమ పిరుదులు అతి రమ్యముగా నుండెను. పసుపు వెన్న చీర కట్టి బంగారు ముల నూళ్లు దాల్చిన ఆమె అటు ఇటు నడుచుచుండగా కాలి ఎందెలు గల్లు గల్లుమని మోగుచుండెను. ఆమె సాక్షాత్తుగా దేవాంగవలే గోచరించెను. చదవండి మొదటి. ఓకే, భాష్
ఎత్తైన బిరుదులను వక్షోభములను కలిగి ఉన్నది, చక్కని చీర కట్టినది, ఆభరణములను దాల్చినదైన స్త్రీని గాంచినప్పుడు కలిగే మనోల్లాసము ఈ శ్లోకమున తెలుపబడినది. ఇంత చిన్నగా ఉంది ప్రభుజీ, రెండే లైన్లే ఉంది. ఓకే ప్రభుజీ, ఇంకో శ్లోకం తర్వాత చదువుతున్నా మాదిరి మాతాజీ. ఓకే. తనౌ వ్యంజిత కైశోరౌ సమవృద్ధౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంతీం ప్రీడయా గజగామినీం. రమేష్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండుతున్నాం. హరే కృష్ణ వచ్చినట్టు గుండ్రముగా నుండి రెండింటి నడుమ వ్యవధానం లేకుండా ఉన్నటువంటి తన స్తనములను ఆమె చీర కొంగుచే కప్పుకొను యత్నించుచుండెను. గజగామని అయి తిననప్పుడు సిగ్గుచే ఆమె వాటిని కప్పుకొనుటకు మరలా మరలా యత్నింపసాగాను. భాష్యమ శైల ప్రభుపాద్, జై శైల ప్రభుపాద్. త్వనదయము, రాగము మరియు ద్వేషమునకు ప్రతీకులై ఉన్నవి ఈ రాగద్వేషము లక్షణములు భగవద్గీత 3:34 శ్లోకం యందు ఇట్లు వర్ణించబడినవి. ఇంద్రియాశేంద్రియశ్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోర్నావసమాగచ్చేత్తో హ్యశ్య పరిపందినో. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు ఎడగలు రాగద్వేషములు నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములు వంటినని కనుక వాటిని ఎవ్వరూ వశము కాకూడదు. అట్టి రాగద్వేష ప్రతీకులు ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రతికూలమైనటివి. కనుక పురుషుడు యవ్వనవతి స్త్రీయకు స్తనములచే ఆకర్షితుడు కారాదు. యవ్వనవంతురాలకు స్త్రీ స్తనమును కేవలము రక్త మాంసముల ముద్దలే కనుక వాటి మాయకు పురుషుడు ఆకర్షితుడు కారాదని శంకరాచార్యులు బోధించింది. అవి పురుషుని బలిగొనుటకు ఉద్దేశింపబడిన మాయా ప్రతినిధుల వంటివి. స్తనములు ఒకే రకంగా ఆకర్షణీయమై ఉండటం వలన సమవృత్తావు అని వర్ణించబడింది. మైథున సుఖ భావన ముసలవాణి కూడా పోదు. చచ్చే అంతవరకు అది గుండెలోనే గోడు కొట్టుకుని ఉండను. కామభావన కలతను తొలగించుకున్నట్టుకు మనుజుడు యమునాచార్యుని వలె ఆధ్యాత్మిక ఉన్నతిని బడ కలిసి ఉండను. ఆయన మైథున సుఖ భావను గుర్చి ఇట్లు పలికిరు. యదువది మమ చేత కృష్ణ పదార విందే నవనవరస ధామన్యుధ్యాతం రంతు మాసిద్ తదువది బత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః తుష్టు నిష్టీవనం చ. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమయుత సేవలో నిలిచియుండి నవనవ రసానుభూతిని పొందుచున్న కారణమున మైథున సుఖ భావనను నేను ఆవగించుకుందును. ఆ భావనకే నా ముఖము వికారమునందును. మనుజుడు ఆధ్యాత్మికముగా పురోగించినప్పుడు రక్త మాంసముల ముద్దులైన యవ్వనవతి స్తనములచే ఆకర్షితుడు కాడు. స్తనములు విడివిడిగా ఉన్నప్పటికీ అవి చేసడి కార్యము ఒక్కటే కనుక నిరస్తరౌ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నాడు. కనుక రాగద్వేషముల నడుమ మనము భేదము చూపరాదు. భగవద్గీత 3:37 శ్లోకం యందు వర్ణించబడినట్లు అవి రజోగుణ ఫలములై ఉన్నవి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. మనుజుడు కామక్రోధ లోభాధులచే కలుస్తుడైనప్పటికీ కృష్ణ భక్తి భావనచే అట్టి గుణములు వేరొక రూపమునకు మార్చవచ్చునని నిగూహంతీం అనగా కప్పటకు యత్నించుట అను పదము సూచించును. అనగా కామమును మనము కృష్ణ సేవకి వినియోగించవచ్చును. కామప్రేరితుడై సాధారణ కర్త త్రేయంబవుల్లో పనిచేయుచుండును. అదేవిధముగా భక్తుడు కూడా కృష్ణ ప్రీత్యార్థమై త్రేయంబవుల్లో పనిచేయవచ్చును. కామ్యకర్మరతులు కామక్రోధమును సంతృప్తి పరచుటకై కష్టించి పనిచేయు రీతిగా శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకై భక్తుడు పనిచేయవచ్చును. ఆంజనేయ స్వామి తన కోపమును అదే రీతిగా కనబరచును. రామభక్తుడైన అతడు తన కోపమును దానవుడుగు రావణుని రాజ్యమును తగలబెట్టుటకు వినియోగించును. ఈ విధముగా కామమును కృష్ణ ప్రీత్యర్థము, క్రోధమును దానవులను శిక్షించు నిమిత్తము
ఉపయోగించవచ్చును. కృష్ణ సేవలో వినియోగపడినప్పుడు అవి తమ భౌతిక తత్వమును కోల్పోయి ఆధ్యాత్మికముగా అతి ముఖ్యమైనవిగా మైనవి కాగలవు. హరే కృష్ణ ప్రభు. సో ఈ పురంజనుడి యొక్క శరీరం గురించి వర్ణిస్తూ ఉన్నారు కదండి, ఈ వర్ణించేటువంటి వర్ణనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ స్థనముల గురించి మాట్లాడుతున్నారు అంటే అవి రాగద్వేషాలు అన్నమాట. అంటే ఈ రాగద్వేషాలని కూడా మనల్ని యాక్చువల్గా ఏం చేస్తాయి అంటే మనల్ని మోహితుల్ని చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు రాగమైనా ద్వేషమైనా ఒకటే. సో అంటే ఒక మనిషి మీద ప్రేమ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక మనిషి మీద ద్వేషమైనా ఉండొచ్చు, ఈ రెండూ కూడా మనల్ని బంధించేటువంటివి. కాబట్టి వీటిని ఇవి రెండూ కూడా మనకి ఎందుకు వస్తాయి అని అంటే రజోగుణ ప్రభావం వల్ల వస్తాయి. అందుకని మనం ఏం చేయాలి అని అంటే ఈ రజోగుణాన్ని కప్పిపుచ్చుకోవాలి, రజోగుణాన్ని పోగొట్టుకోవాలి, మన గుణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకనే ఇక్కడ మాటి మాటికి కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే ఏమిటి అని అంటే ఈ యొక్క గుణ ప్రభావం నుంచి బయటకు పడడానికి ట్రై చేస్తుంది అని. అంటే రజోగుణం తమోగుణం ప్రభావం నుంచి సత్వగుణ ప్రభావానికి మారాలి. సో మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ విధంగా మనకి కంపేర్ చేసి చెప్తున్నారు అన్నమాట. మరి ఎలా మారుతాయి? ప్రతి వ్యక్తి కూడా, భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కామము అనేటువంటిది ఉంటుంది. కామము అంటే కోరిక. సో కోరిక లేకుండా ఏ జీవి ఉండడు, ఏ మనసు కూడా కోరిక లేకుండా ఉండదు. మనం ఎవరైనా నాకు కోరికలు లేవు అని అంటే మాత్రం అది అబద్ధం. సో కోరికలు లేకుండా ఏ మనిషి ఏ మనసు ఉండదు. మరి అలాంటప్పుడు మరి ఎలా కంట్రోల్ చేయాలి వాటిని? మరి ముసలివాడికి కూడా కామం ఉంటుంది. అలాంటి ముసలి వ్యక్తికి కూడా, మరి ఇంద్రియాలే పనిచేయనటువంటి వ్యక్తికి కూడా కామం అనేటువంటిది హృదయంలో ఉన్నప్పుడు మరి దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, దాన్ని తీసేయటం ఎలా అని అంటే మనం మన కోరికలు మన ఆలోచనలు అవన్నీ కూడా కృష్ణ సంబంధంగా మార్చేస్తే ఆటోమేటిక్గా ఆ కామం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఇప్పుడు మనకి కామము క్రోధము లోభము ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు. మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు కామము క్రోధము లోభము ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు. సో ఈ ద్వారాలను మూసేయాలి, లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. కామము అంటే కోరిక, ఈ కోరిక తీరినప్పుడు వచ్చేటువంటిది క్రోధము, కోరిక తీరితే వచ్చేది లోభము. సో కోరిక గనక మనం తీర్చుకునేటువంటి ప్రయత్నంలో తీర్చుకున్నా ప్రమాదమే, తీర్చుకోకపోయినా ప్రమాదమే. కోరికను కనుక తీర్చుకోకపోతే అది క్రోధంగా పరిగణిస్తుంది, కోరికను కనుక తీర్చుకుంటే అది లోభంగా ఇంకా కావాలి అన్నట్లు అయిపోతుంది అన్నమాట. సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో, కామము క్రోధము లోభము ఏదైతే ఉన్నాయో, ఇవి నరక ద్వారాలు అని చెప్పడం జరిగింది. మరి మనిషి పుట్టిన తర్వాత, జంతువు పుట్టిన తర్వాత, ఈ లోకంలో జీవి వచ్చిన తర్వాత మరి కామము క్రోధము లోభము ఉంటుంది కదండి. మరి దాన్ని ఎలా మనం అధిగమించాలి అని అంటే హనుమంతుడు ఒక ఉదాహరణ. సో హనుమంతుడికి కూడా కోపం వచ్చింది, కానీ ఆయన కోపాన్ని రాముడి యొక్క సేవలో వాడారు. రాముడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తుల్ని నశింపచేయటం కోసం ఆయన క్రోధాన్ని వాడారు. ఏ విధంగా అయితే లంకను కూడా తగలబెట్టేశారు ఆయన. సో హనుమంతుడు లంకను కూడా తగలబెట్టేశాడు. అంటే భక్తులకి కోపం రాదా అంటే వస్తుంది, కానీ భక్తులకు వచ్చే కోపం కూడా భగవత్ సేవే. సో హనుమంతుడు లంకని తగలబెట్టాడు అంటే ఆయన స్వలాభం కోసం తగలబెట్టలేదు. ఆయనకేదో నష్టం వచ్చిందనో, లేకపోతే ఆయన ఏదో కోల్పోయాననో, లేకపోతే ఆయనకేదో ఆయన మీద ఎవరైనా శత్రువులు దాడి చేశారనో ఆయన అలా చేయలేదు. రాముడికి వ్యతిరేకంగా పనిచేశాడు అని చెప్పేసి, రాముడికి వ్యతిరేకంగా రాముడిని ఇబ్బంది పెట్టాడని, రాముడి మీద ఉన్న ప్రేమతోటి వచ్చినటువంటి కోపం అది. అంటే మనకున్నటువంటి భావాలను కూడా భగవంతుడితోటి కనుక కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ భావం కూడా కామంగా మారదు, క్రోధంగా మారదు, ఆ భావం కూడా ఆధ్యాత్మికంగానే మారిపోతుంది. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు, కృష్ణ సేవలో వినియోగిస్తే అప్పుడు ఆ భావానికి భౌతికత్వం పోతుంది అని చెప్తున్నారు. తామహ లిఖితం వీరః సవ్రీడస్మిత శోభనాం వీరునకు పురంజనుడు ఆ సుందరాంగి కనుబొమ్మల చేతను
మందస్మిత మందస్మిత వదనము చేతను ఆకర్షితుడు కాగా ఆమె కామబాణములు అతని హృదయములో నాటుకొనెను. సిగ్గుతూ నవ్వుతున్న ఆమె పురంజనునికి పరమ రమణీయముగా గోచరించెను. అంతటా వీరుడయ్యను అతడు ఆమెను పలకరించకుండా ఉండలేకపోయెను. ఓకే, సో ఇక్కడ వర్ణిస్తున్నటువంటిది అంతా ఎవరిని వర్ణిస్తున్నారు? పురంజనుడిని వర్ణిస్తున్నారు. పురంజనుడికి ఉన్నటువంటి శరీరానికి వర్ణిస్తున్నారు. పురంజనుడు ఏ పురంలో ఉన్నారో ఆ పురం గురించి వర్ణిస్తున్నారు. మరి పురంజనుడు ఎవరు? పురంజనుడు మనమే, జీవుడు, జీవుడు అంటే ఆత్మ. సో ఈ ఆత్మ శరీరానికి ఆకర్షితం అవుతుంది అన్నమాట. సో ఈ శరీరానికి ఆకర్షితం అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు శరీర భావంలోకి వెళ్ళిపోతుంది అనమాట జీవుడు. ఏ విధంగా శరీర భావంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఈ శ్లోకంలో మనకి ఇస్తున్నారు. సో కనుబొమ్మల చేతను మందస్మిత వదనము చేతను ఆకర్షితులు కాగా ఆమె కామభాణములు అతనికి హృదయంలో నాటుకున్నాడు. సిగ్గుతో నవ్వుచున్నటువంటి ఆమె పురంజనుని పరమరమణీయంగా గోచరించను. పురంజనునికి పరమరమణీయంగా గోచరించను. అంతటా వీరుడయ్యను అతడు ఆమెను పలకరించకుండా ఉండలేకపోయాను. యాక్చువల్గా వీరుడు అంటే ఇక్కడ, సో యాక్చువల్గా మనం భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. సో మన 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 భౌతికమైనటువంటి విషయాలకు చూసి ఆకర్షితులు అయ్యేటువంటి వాళ్ళం కాదు, అందుకని మనల్ని వీరులు అంటారు. కానీ మనం అంత వీరులు అయినా కానీ ఎప్పుడైతే భౌతిక అందాన్ని చూసినప్పుడు ఆకర్షితులం అయిపోయి భౌతిక భావంలోకి వచ్చేస్తాం. సో ఎందుకంటే అది భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి దాని మన మీద మాయ యొక్క ప్రభావం ఉంది కాబట్టి అలా జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ వీరుడైనా కానీ అంటే ఆత్మ అయినా కానీ భౌతికమైనటువంటి విషయాల మీద ఆకర్షితం అయింది అని చెప్తాను. చెప్పండి మాతాజీ. భాష్యం, ప్రతి జీవుడు రెండు రీతిల వీరుడు కాగలడు. మాయకు బలి అయినప్పుడు భౌతిక జగమున అతడు గొప్ప నాయకుడు, రాజకీయవేత్త, వ్యాపారి, పారిశ్రామికవేత్త రూపమున వీరుడే మనగలడు. అతని వీరోచిత కర్మలు మానవుల భౌతిక పురోగతికి దోహదపడగలవు. ఇంద్రియములకు ప్రభు ఒకట గోస్వామి ద్వారా కూడా మనుజుడు వీరుడు కాగలడు. భౌతిక కర్మలు మనవి మిథ్యాపూర్వకమగు వీరోచిత కర్మలు, కానీ ఇంద్రియములను భౌతిక కర్మల నుండి నిరోధించుట గొప్ప వీరత్వమే కాగలదు. భౌతిక జగమన పురుషుడు ఎంతటి వీరుడైనప్పటికీ స్త్రీ తనములనేది రక్తమాంసముల ముద్దలచే వెంటనే జయింపబడును. చరిత్ర ఏంది దీనికి పెక్కు ఉదాహరణ కలవు. అంటోనీ అనేది రోమన్ వీరుడు క్లియోపాత్ర సౌందర్యముచే ముగ్ధుడయ్యను. అదే విధముగా భారతదేశమందు బాజీరావు అనేది మహావీరుడు మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయముల్లో స్త్రీకి ఆకర్షితుడై ఓడిపోయాను. పూర్వము రాజనీతిజ్ఞులు విషకన్యలు అనబడి సౌందర్యవతులు ఉపయోగించిన వారిని చరిత్ర నుండి మనం తెలుసుకొని వచ్చును. ఆ కన్యలకు చిన్నప్పటి నుండి విషమిచ్చి పెంచిన వారు దానిసే కాలక్రమమున వారిపై విషం పని చేయకుండా పోయి వారే విషపూర్తులుగా అయ్యేది వారు. వారెంత విషపూర్తులయ్యని వారనగా కేవలము చుంబనము ద్వారా మనుషుని చంపగలిగిన వారు. శత్రువును సమీపించి చుంబనము ద్వారా అతని చంపుటలో ఈ విషకన్యలు ఉపయోగింపబడేది వారు. ఈ విధముగా కేవలము స్త్రీల కారణము నశించిన వీరుల చరిత్రలు పెక్కుగలవు. శ్రీకృష్ణుని అంశగా జీవుడు నెక్కముగా వీరుడే, కానీ తన దుర్బలత కారణమున అతడు భౌతిక లక్షణములచే ఆకర్షితుడగను. కృష్ణ బహిర్ముఖ హన భోగవాంఛ కరే వికటస్థ మాయా తారే జాపటియా ధరే. జీవుడు ప్రకృతిని భోగింపగోరినందునే మాయకు బలియగునని ప్రేమ వివర్తనము అను గ్రంథమును తెలుపబడినది. భౌతిక జగత్తు యందు జీవుడు బలవంతముగా పంపబడలేదు. సుందరముగు స్త్రీలచే ఆకర్షితుడై అతడే దాన్ని ఇష్టపడుతున్నాడు. ప్రకృతిచే ఆకర్షితుడగుటకు లేదా వీరునిగా నిలిచి ఆ ఆకర్షణ నిరోధించుటకు ప్రతి జీవికి పూర్తి స్వాతంత్రం కలదు. అనగా జీవుడు ఆకర్షితులగుచున్నాడా లేదా అన్నదే విషయము, కానీ బలవంతముగా అతడు మాయా సంపర్కమునకు వచ్చిన ప్రశ్నయే లేదు. స్థిరునిగా నిలిచి ప్రకృతి ఆకర్షణను నిరోధింపగలిగిన వాడు నిక్కముగా వీరుడే. అతడే గోస్వామి అని పిలువబడును, అర్హుడు. ఇంద్రియములకు స్వామి కానిదే ఎవడునూ గోస్వామి కాజారడు. జీవుడు ఈ జగత్తులో రెండు రకములకు స్థానమును పొందవచ్చును. ఒకటి తన ఇంద్రియములకు దాసుడిగా నగుట, రెండవది ఇంద్రియములకు స్వామిగా నగుట. ఇంద్రియములకు దాసుడై అతడు భౌతికముగా గొప్ప వీరుడు కావచ్చును, లేదా ఇంద్రియములకు స్వామియే గోస్వామి అనగా ఆధ్యాత్మిక వీరుడు కావచ్చును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, నిన్న మా మనవాళ్ళది కొంత భోగిపడుంటే అటెండ్ కాలేకపోయాను ప్రభు. ఓకే, ఇక్కడ వీరుడు గురించి మాట్లాడుతున్నారండి. వీరుడు అంటే రెండు రకాలుగా ఉంటారు. ఒకటి భౌతికంగా సాధించేటువంటి అన్ని రకాలు సాధించినటువంటి వాళ్ళు వీరుడు, రెండవది ఆధ్యాత్మికంగా సాధించినటువంటి వాళ్ళు. సో యాక్చువల్గా నిజమైన వీరుడు ఎవరు అనంటే ఆధ్యాత్మికంగా సాధించినటువంటి వాళ్ళు నిజమైన వీరుడు అంటారు. ఈ భౌతికంగా సాధించినటువంటి వాళ్ళు భౌతిక లాభాలు, భౌతికమైనటువంటి గొప్ప పనులు చేస్తారు.
సో భౌతికంగా ఎన్ని గొప్ప పనులు చేసి కూడా ఓడిపోయినటువంటి వాళ్ళ సందర్భాలు చాలా ఉన్నాయి. వేరే వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప రాజులు కూడా స్త్రీ యొక్క సౌందర్యానికి ఆకర్షితులైపోయి ఓడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బాజీరావు మన సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. సో బాజీరావు సినిమాలో కూడా అదే జరుగుతుంది. సో స్త్రీ సౌందర్యానికి ఆకర్షితులైపోయి బాజీరావు గొప్ప వీరుడై కూడా ఓడిపోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా చూస్తే చాలా మంది ఇప్పుడు ఒకప్పుడు రాజులు కూడా స్త్రీలని విషకన్యలుగా పెంచేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే విషమిచ్చి పెంచడం వల్ల వాళ్ళ మీద విష ప్రభావం పనిచేయకపోగా వాళ్ళు ఇంకొకరికి విషమిచ్చే స్థితికి వాళ్ళు ఎలగలుగుతారనమాట. సో ఆ విధంగా శత్రువుల మీద కన్యలను పంపించడం వల్ల ఏమవుతుందంటే శత్రువులకి విషమిచ్చి వాళ్ళు చంపేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత గొప్ప వీరుడైనా సరే, ఎంతమంది శత్రువులైనా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎప్పుడైతే వాడు అంటే భౌతికమైనటువంటి సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు. సో ఎంత నువ్వు భౌతికమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నా కానీ నీకున్నటువంటి ఇంద్రియాల యొక్క భోగం అనేటువంటిది నీలో పోదు కాబట్టి నువ్వు ఇంకొకటితోటి వధింపబడతావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అదే ఒకవేళ నువ్వు ఇంద్రియాలకి నువ్వు దాసుడుగా కాకుండా ఇంద్రియాలకి నువ్వు స్వామిగా గనక మారగలిగితే నిన్ను జయించడం అనేది ఎవరి వల్ల కాదు. సో అందుకనే అలాంటి వాళ్ళని గోస్వాములు అని అంటారు, వాళ్ళని ఆధ్యాత్మిక వీరులు అని అంటారు. సో ఎవరైతే ఇంద్రియాలకి దాసుడో అలాంటి వాళ్ళని గోదాస్ అంటారు. సో ఎవరైతే ఇంద్రియాలకి స్వామియో, అంటే ఇంద్రియాలే ఆయన కంట్రోల్లో ఉంటాయి, నో అంటే నో, ఎస్ అంటే ఎస్, అలా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటే అప్పుడు వాళ్ళు గోస్వాములు అనమాట. సో కాబట్టి మనం గోస్వాములుగా మారితే నిజమైనటువంటి ఆధ్యాత్మిక వీరులం అవుతాం. కాత్వం కంజ పలా సాక్షి కస్యాసీహ కుతః సతి చికీర్షసి సంసమే. మళ్ళీ శ్రీమతి చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. ఓ కంజదలాక్షి, నీ వెచ్చడి నుండి వచ్చితువో, నీవెవతవో, నీవెవరి పుత్రికవో తెలియజేయము. నిష్కళంకమై గోచరించు, నీ ప్రయోజనార్థము ఇచ్చటకు వచ్చితివి. నీవేమి చేయి యత్నించుటవి, నీ ఈ విషయములన్నిటినీ నాకు సవిస్తరముగా చెప్పుము. జీవుడు అడుగుతున్నాడు. సో తనకి ఏదైతే ఆకర్షితులు, మనం మామూలుగా మనం కూడా ఎవరైనా అమ్మాయి నచ్చితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం కదా. సో ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నన్ను అంతగా ఆకర్షిస్తున్నావు, అంటే పరిచయం పెంచుకోవడం కోసం అనమాట. సో ఈ పరిచయాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనునది మొదటి వేదాంత సూత్రము. మానవ జన్మలో జీవుడు తనకు తన బుద్ధికి అనేకమొక ప్రశ్నలు వేయవలసి ఉండెను. మానవేతర జన్మలలో బుద్ధి, ఆహారము, నిద్ర, మైదినము, రక్షణ అనేది ప్రాథమిక అవసరములను దాటుకోదు. కుక్కలు, పిల్లులు, పెద్ద పుల్లులు వంటివి ఆహారమును సంపాదించడం, నిద్రించుటలోను, రక్షణ యత్నములోను, లేదా మైదిన భోగము అనుభవించటలోను ఎల్లప్పుడు నిలిచి ఉండరు. కానీ మానవ జన్మలో జీవుడు తానెవరు, ఎందులక ఈ జగత్తును అరుదించిన వాడు, పరమ నియమానికుడు ఎవడు, ఆత్మ మరియు అనాత్మలకు భేదం ఏమిటి వంటి ప్రశ్నలు వేయవలసి ఉండెను. ఇటువంటి ప్రశ్నలు అనేకములు కలవు. కనుక నిజముగా తెలివిగలిగిన వాడు సమస్తమునకు పరమ కారణమునకు గురించి ప్రశ్నించవలను. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, జీవుడు ఎల్లప్పుడూ ఎంతో కొంత బుద్ధిని కలిగి ఉండెను. కానీ మానవ జన్మలో అతడు తన ఆధ్యాత్మిక ఉనికిని గురించి ప్రశ్నించవలసి ఉండెను. అదే నిజమైన మానవ మేధస్సు. కేవలము దేహభావన కలిగిన వాడు మానవ రూపం ఉన్నప్పటికీ ఏమాత్రమును పశువునికి తీసిపోవడం చెప్పబడినది. భగవద్గీత 15.15 ఎందు శ్రీకృష్ణ భగవానుడు సర్వసచాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానమాపోహానం చ సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి అని పలికెను. పశు జన్మలో జీవుడు భగవంతునితో సంబంధం పూర్తిగా మరిచిపోయి ఉండెను. కానీ మానవ జన్మలో చైతన్యం వృద్ధి చెంది ఉండెను. కనుక భగవంతునితో గల సంబంధం నెరుగునటకు అది అతను ఒక అవకాశం వంటిది. పురంజనుడు అనగా జీవుడు అపరిచితమకు కన్యను ఎచ్చటి నుండి వచ్చితివి, ఏమి చేయుచున్నావు, ఎందులకే ఇచ్చటనున్నావు అనుచు అనేకమొక ప్రశ్నలు అడిగినట్లుగా మానవ జన్మలో జీవుడు తన బుద్ధిని ఉపయోగించి అనేకమొక ప్రశ్నలు అడవగలను. ఇది ఆత్మతత్వ విచారణ అనబడును. సారాంశం ఏమనగా ఆత్మానుభూతి ఎడ జిజ్ఞాసు కానిచో మానవుడు పశువుకు ఏమాత్రం తీసిపోడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో మనం కూడా ప్రశ్నించాలి. సో ప్రశ్నించేటువంటి ఒక
సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మనిషికి మాత్రమే ఉంటుంది. సో జంతువులకి ఉండదు. మరి మన ప్రశ్న ఎలా ఉండాలి? ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి, ఏ విధంగా ఇంకొకళ్ళని కొట్టాలి, ఏ విధంగా ఇంకొకళ్ళని నుంచి మనం రక్షించుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు ఉంటే అది మనల్ని ఏ విధంగా ఉద్ధరించదు. సో ఒక జంతువుకి ఉండాల్సినటువంటి ప్రశ్నలు అన్నమాట. ఒక జంతువు కూడా ఈ ప్రశ్నలే వేయకుండా కూడా ఈ స్థితిలోనే ఉంటుంది. అంటే తినడం లేకపోతే సంభోగం లేకపోతే ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వీటి గురించే ప్రశ్న. మైథునం, రక్షణ, నిద్ర, ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ నాలుగుకి సంబంధించినటువంటి ప్రశ్నలే నాలుగిటి చుట్టూనే మన ప్రశ్నలన్నీ తిరుగుతున్నాయి అనుకోండి. సో అప్పుడు మన ప్రశ్నలకి మీనింగ్ ఉండదు, జంతు స్థాయిలోనే ఉన్నట్లు. ఎందుకంటే ఈ నాలుగు జంతువులకు కూడా ఉంటాయి ప్రశ్నలు. మనం వేసినట్టు వేయకపోయినా కానీ జంతువులు కూడా అనుభవిస్తూనే ఉంటాయి. కానీ మన ప్రశ్న ఎలా ఉండాలి? అతతో బ్రహ్మ జిజ్ఞాస. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మం గురించి ప్రశ్నించాలి. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఏదైతే శాశ్వతమో అది బ్రహ్మం. ఆ శాశ్వతమైనది బ్రహ్మం అయినప్పుడు మరి మనలో ఉన్నటువంటి శాశ్వతమైనది ఏమిటి? ఆత్మ. ఆత్మకి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. నేను ఎవరు అని ప్రశ్నించాలి. నేను ఈ శరీరం కాదు అనేటువంటి ప్రశ్న మన ఆన్సర్ మనకు దొరకాలి. మరి నేను ఎవరు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు మనకి యాక్చువల్గా ఆధ్యాత్మిక పురోగతికి మొట్టమొదటి మెట్టు అవుతుంది. ఎప్పుడైతే నేను ఎవరు అని ప్రశ్నిస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది మనము ఒక ఆత్మస్వరూపులము అని. ఎప్పుడైతే ఆత్మస్వరూపులు మనం తెలిసామో మరి మనకేంటి ఇక్కడ కర్మ? మనం ఎందుకు వచ్చాము ఈ శరీరంలోకి? ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? యాక్చువల్ నా స్థానం ఏంటి? నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? మళ్ళీ నేను నా స్థానాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు ఫర్దర్గా వస్తాయి. ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి కర్మలు అనేటువంటివి చేంజ్ అయిపోతాయి. బుద్ధి కంటే పైన ఉన్నటువంటి స్థాయి ఆత్మది, మనసు కంటే పైన ఉన్నటువంటి స్థాయి బుద్ధిది, బుద్ధి కంటే పైన ఉన్నటువంటి స్థాయి ఆత్మది. ఎప్పుడైతే ఈ ఆత్మకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ వస్తుందో, ఎప్పుడైతే నువ్వు నీ కర్మలన్నీ కూడా నీ ఇంద్రియాలతో చేయబడేటువంటి కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ నాలెడ్జ్ వచ్చినప్పుడు అప్పుడు మన ప్రశ్న అనేటువంటిది కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మన సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుందో అప్పుడు మనకి భగవంతుడుతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనకు ఉన్నటువంటి నిత్య సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని మనం తెలుసుకొని మళ్ళీ ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం కోసం మన యొక్క ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించి కర్మలు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా జరగలేదనుకోండి, అతతో బ్రహ్మ జిజ్ఞాస జరగలేదనుకోండి, ఆహారం, నిద్ర, భయం, మైథునం ఈ నాలుగుటికి సంబంధించినటువంటి ప్రశ్నల చుట్టూనే తిరిగితే గనక జంతువులమే అవుతాం మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా జంతువులు కూడా చేస్తున్నాయి కాబట్టి. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో పురంజనుడు, సో ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక డైరెక్షన్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో తను ఒక శరీరాన్ని చూశాడు. సో ఎవరు అని అడుగుతున్నాడు, ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే తను ఆ శరీరం నుంచి వేరు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అందుకనే శరీరం వేరు, నేను వేరు, అందుకనే నేను ఆ శరీరాన్ని చూసి ఆకర్షితున్నాను. కాబట్టి ఆ శరీరం ఏమిటి, అది ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తాదశ మహాభటాలు హరే కృష్ణ ప్రభుజీ. కలువ కన్నుల దాన, ఈ పదనొకొండుగురు మహాభటులు ఎవరు? ఈ పదుగురు విశిష్ట సేవకులు, వారిని అనుసరించు ఈ స్త్రీ జనము ఎవరు? నీ ముందు ఉన్నట్టు ఈ పర్వతము ఏమిటి? ఈ సర్పము ఏమిటి? ఈ సర్పము చదవండి. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనసు యొక్క 10 మంది సేవకులు,
ఈ 10 ఇంద్రియములు మనస్సు యొక్క అధ్యక్షతలో పనిచేయును. మనస్సు మరియు దశేంద్రియములు కలిసి 11 మహాభటులు కాగలరు. ఇంద్రియములు ఆధీనములో గల వందలాది స్త్రీ జనము ఇచ్చట లలనాహ అని సంబోధింపబడిరే. మనసు బుద్ధికి లోబడి పనిచేయును. మనస్సు యొక్క ఆధీనమున దశేంద్రియములు పనిచేయును. ఇక దశేంద్రియములచే అసంఖ్యాకము కోరికలు తీరుచుండును. కానీ ఇవన్నీను ప్రాణశక్తిపై ఆధారపడి ఉండును. అదే ఇచ్చట సర్పముగా సూచితమైనది. ప్రాణమున్నంత వరకు మనసు పనిచేయును. మనసు క్రింద ఇంద్రియములు పనిచేయును. ఇంద్రియములు పెక్కు కోరికలను తీర్చుకొనుచుండును. నిజమునకు జీవుడు అంటే పురంజనుడు విస్తృతమగు వస్తుజాలముచే కలవరమునకు గురియగును. అది ఎంతయో కేవలము చింతా కారణమే కాగలదు. కాని దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణు చొచ్చి సమస్త కార్యభారమును అతనికే వదిలివేసిన వాడు సర్వ చింతల నుండి బయటపడును. కనుకనే తాత్కాలికమైనట్టిది శాశ్వతము కానట్టిది యొక్క లౌకిక జీవన విధానమును చేపట్టిన వాడు సమస్త చింతల నుండి బయటపడుటకు దేవదేవుని శరణు చొచ్చి తన నామ మాత్ర బాధ్యతలన్నింటినీ ప్రక్కకు పెట్టవలనని ప్రహ్లాదుడు ఉపదేశించినాడు. హరే కృష్ణ. సో పురంజనుడు ఎవరెవరినైతే చూశాడో వాళ్ళందరూ కూడా ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరెవరు చూశాడండి? ఫస్ట్ ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు. ఆ అందమైన స్త్రీకి ఉన్నటువంటి 10 సేవకులను చూశారు. ఒక్కొక్క స్త్రీకి ఉన్నటువంటి ఇంకా 100 భార్యల్ని చూశాడు. వీళ్ళన్నిటిని చూసినప్పుడు మరి వీళ్ళందరూ ఎవరు అని అడుగుతున్నారనమాట. సో ఆ 10 ఎవరంటే ఇంద్రియాలు. ఆ మిగిలినటువంటి వాళ్ళు ఏమిటి అని అంటే అవన్నీ కూడా కోరికలు. సో ఏ ఏ కోరికలు అయితే ఒక్కొక్క ఇంద్రియానికి ఉంటాయో అవన్నీ కూడా 100 ఉంటాయి. ఒక్కొక్క ఇంద్రియానికి 100 కోరికలు ఉంటాయి అనమాట. అందుకని 100 భార్యలు ఉన్నారు. సో ఒక్కొక్క ఇంద్రియానికి ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనసు ఆధీనంలో ఉన్నాయి. సో మనసు అనేటువంటిది ఇంద్రియాలను నిరోధిస్తూ ఉంటుంది. ఇవి ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి మనసు. ఇక తర్వాత పాము గురించి కూడా అడుగుతున్నారు, ఏమిటి పాము అని. సో పాము గురించి వచ్చినప్పుడు మనం ఇందాకనే చెప్పుకున్నాం, పాము అంటే ఏమిటి అండి? ప్రాణశక్తి. అందరాని మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? అలాది మాతాజీ కొంచెం మ్యూట్ చేయండి అందరినీ. ఓకే, పాము అనేటువంటిది ప్రాణశక్తి అనమాట. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం పాము అంటే ప్రాణవాయువు. సో ఈ పాము గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ కోరికలు, ఇవన్నీ కూడా మనల్ని ఈ జీవుడు వేరు, ఈ కోరికలు, మనస్సు, ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా వేరు. ఇవన్నీ కూడా జీవుడిని కూడా బంధించారు. సో ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుడికి శరణు వేడతామో అప్పుడు మనము ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం మొత్తం పక్కకు పెట్టుకుంటారో భద్ర, ఎప్పుడైతే మనం ఈ మొత్తం కూడా భగవంతుని మీద భారం వేస్తామో అప్పుడు మనం అన్ని రకాల కష్టాల నుంచి బయటపడిపోతాం. లేదంటే కనుక ఈ ఇంద్రియాల యొక్క కష్టాలతో మనం చిక్కుపడిపోతాం. ఇంద్రియాల వల్ల వచ్చినటువంటి కష్టాలను మనం చిక్కుపడిపోతాం. ఓకే. త్వం హీర్భనాన్యస్తత వాగ్రమాపతి పద్మకోశ పతితః కరాగ్రాన్ హరే కృష్ణ ప్రభుజీ. సుందరి, నీవు సాక్షాత్తుగా లక్ష్మీదేవి, భవాని, బ్రహ్మపత్ని, సరస్వతీదేవి వలె ఉన్నావు. ఆ ముగ్గురులో ఒకటిపైన నీవు. ఈ అరణ్యము నా సంచరించుటను నేను గాంచుచున్నాను. మిక్కముగా నీవు మునుల వలె మౌనము దాల్చి ఉన్నావు. నీవు నీ భర్తలు అన్వేషించుంటివా ఏమి? అతడెవరైనను సరియే. నీవు విశ్వాసపాత్రురాలివని తెలిసినంతనే సమస్త సంపత్తులను బడేయగలవు. నీవు సాక్షాత్తుగా లక్ష్మీదేవిననియే నేను తలంచుతున్నాను. నీ హృదయమున నీ హస్తమున కమలమును గాంచకు దాలుకున్నాను. దానిని నీ వెచ్చట పారవేసుతివి.
ఓకే చదవండి. సో ఆ అందమైన స్త్రీని గురించి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావు, నీ భర్త గురించి ఏమైనా వెతుకుతున్నావా, నీ భర్త చాలా అదృష్టవంతుడు నీ అందానికి. అంతేకాదు ఒకవేళ నువ్వు కనుక ఆ భర్త నువ్వు నిజంగా ఆయనకి విశ్వాసపాత్రురాలివి అనేటువంటి విషయం కనుక నీ భర్త అర్థం చేసుకోగలిగితే కనుక ఆయన భౌతికమైనటువంటి సుఖాలను కూడా పొందుతాడు అనేటువంటి విషయం చెప్తున్నాను. భాష్యము, ప్రతి ఒక్కడు తన బుద్ధి పరిపూర్ణమైనదని ఏ భావించడం. సౌందర్యవతి యొక్క భార్యను కోరి ఒకడు తన బుద్ధిని శివపత్ని యొక్క ఉమా ఆరాధనలో నిలుపవచ్చును. బ్రహ్మవలే పండితుడు కాగోరిన ఇంకొకడు తన బుద్ధిని చదురదేవి సరస్వతీదేవి ఆరాధనలో నియుక్తము కావించవచ్చును. విష్ణువు వలె సంపన్నవంతుడు కాగోరినప్పుడు అతడు లక్ష్మీదేవిని అర్పించవచ్చును. ఈ శ్లోకమున పురంజనుడు ఈ విచారణలను కామించుచున్నాడు. బుద్ధిని ఏ విధముగా వినియోగించవలనో తెలియజాలక భ్రమితుడైన జీవుడే పురంజను. కాని నిజమునకు బుద్ధిని దేవదేవుని సేవలోనే వినియోగించవలను. మనుజుడు బుద్ధిని ఆ విధంగా వాడినంతనే లక్ష్మీదేవి అతనిపై కృపాకటాక్షమును కురిపించగలదు. లక్ష్మీదేవి ఎప్పుడూ తన భర్త యొక్క విష్ణువును విడిచి ఉండదు. కనుక మనుజుడు విష్ణువును అర్పించినప్పుడు అప్రయత్నంగానే లక్ష్మీదేవి అనుగ్రహమును పడగలడు. రావణ్ణి వలె ఎవరునూ లక్ష్మీదేవిని ఒంటరిగా పూజింపరాదు, కోరరాదు. ఏదైనా భర్తను వీడి ఆమె మనజాలదు. ఆ విధముగా చెంచరయను మరి యొక్క నామము ఆమెకు కలిగినది. పురంజనుడు ఆ సుందరితో సంభాషించినప్పుడు మన బుద్ధికి అతడు ప్రతీక అయిన వాడని ఈ శ్లోకంలో స్పష్టపరచబడినది. అతడు ఆమె సిగ్గును బిడియమును మెచ్చుకున్నట్టే గాక వాస్తవంగా దాన్నే ఆకర్షితుడు కూడా అయ్యను. ఆమెకు భర్త కాగోరుచు అతడు తగిన వరును గురించి చింతించుంటివా లేదా నువ్వు వివాహితవా అని ప్రశ్నింపసాగను. భోగేచ్ఛకు ఇది చక్కని ఉపమానం. ప్రతి కోరికలకే ఆకర్షితుడైన వాడు భౌతిక జగత్తులో బంధితులగుతుండా ఆ విధముగా ఆకర్షణకు లోను కాని వాడు ముక్తిని పడేచున్నాడు. ఆ సుందరి సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినట్టు పురంజనుడు ఆమె సౌందర్యమును కొనియాడసాగింది. కానీ విష్ణువు తప్ప వేరెవ్వరూ లక్ష్మీదేవిని పొందజారదని అతడు ఎరిగియుండెను. ఆమె లక్ష్మీదేవి ఏమో అనేది ఆ సందేహము కలిగిన కారణమున హస్తమున ఉండవలసిన పద్మమును గుర్చి అతడు అడుగుతున్నాడు. భౌతిక శక్తి విష్ణు భగవాను నిర్దేశముననే పనిచేయను. కనుక భౌతిక జగత్తు కూడా లక్ష్మీదేవియే. అట్టి నిర్దేశమును గుర్చి భగవద్గీత ఎందు మయాధ్యక్షేత ప్రకృతి నూయతే సచరాచరం తెలుపబడినది. చదవనా ప్రభు? ఏ జీవుడును ఈ భౌతిక జగత్తును భోగింపజాలడు. ఒకవేళ అతడు దీన్ని భోగింపగలనుచో వెంటనే రావణుడు, హిరణ్యకశిపుడు లేదా కంసుని వలె దానవుడు కాగలడు. రావణుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయిన సీతాదేవిని పొందగోరినందున కుటుంబము ధన సంపత్తులతో సహా నశించిపోయాను. కానీ జీవుడు విష్ణుదత్త ఏమైన మాయను మాత్రమే అనుభవించగలడు. కనుక ఇంద్రియ తృప్తి సమస్త కామతృప్తి అనగా మాయను భోగించడే గాని లక్ష్మీదేవిని పొందడం కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. సో యాక్చువల్గా మనం మన బుద్ధిని సరిగ్గా వాడుకోవాలి. సో బుద్ధిని సరిగ్గా వాడుకోకపోతే అది మన పతనానికి కారణమవుతుంది. ఇక్కడ పురంజనుడిని ఎవరితో కంపేర్ చేస్తున్నారు అంటే బుద్ధిని ఎలా వాడాలో తెలియనటువంటి వాడే పురంజనుడు. మనం అందరం కూడా పురంజనులమో కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం మన బుద్ధిని కరెక్ట్గా వాడితే మనం పురంజనులం అవం, మనం భగవంతుడికి సేవకులం అవుతాం. సో ఒకవేళ మనం బుద్ధిని కరెక్ట్గా వాడట్లేదు అనుకోండి, అప్పుడు మనకి చెప్తున్నారు ఈ స్టోరీ మొత్తం. సో బుద్ధిని ఎలా వాడాలి? బుద్ధిని కనుక భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులయ్యే విధంగా కనుక వాడితే, అంటే డబ్బు కోసమో లేకపోతే పేరు కోసమో ప్రతిష్ట కోసమో వాడితే, భౌతికమైనటువంటి విద్య కోసమో వాడితే అది బుద్ధిని సరిగా వాడనట్టు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, పురంజనుడికి నిర్వచనం ఏం చెప్తున్నారు చూడండి, బుద్ధిని ఏ విధంగా వినియోగించాలో తెలియజాలని వాడు పురంజనుడు అనేటువంటి. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనము లక్ష్మీదేవినే పొందాలి అని అనుకున్నాం అనుకోండి, విష్ణువుని సపరేట్ చేసి లక్ష్మీదేవుడు పొందాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. భగవంతుని పూజించాలి. అందుకనే మనకు బుద్ధి అనేది అందుకే మనం సరిగా ఉపయోగించాలి అనేది. మనకి డబ్బు కావాలి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తాం. చదువు కావాలి, సరస్వతీదేవి దగ్గరికి వెళ్తాం. అందమైన భార్య కావాలి, పార్వతీదేవి దగ్గరికి వెళ్తాం. ఇలా ఒక్కొక్క కోరికతోటి ఒక్కొక్క దేవీ దేవత దగ్గరికి వెళ్తున్నాం.
కానీ తెలియని విషయం ఏమిటి అని అంటే ఈ దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు. అందుకనే ఇక్కడ లక్ష్మీదేవి అట్ ప్రజెంట్ లక్ష్మీదేవిని చూస్తే మీరు వైకుంఠానికి వెళ్తే మీరు నాకు భగవంతుడికి సేవ చేయాలి, నేను విష్ణువుకి సేవ చేస్తాను, మీరు కాసేపు లేగండి, మీ పాదాల విష్ణు పాదాల దగ్గర నేను కూర్చుంటాను, నేను కాళ్ళు ఉత్తుతాను కాసేపు, మీరు ఇంతకాలం ఒత్తారు కదా చాలే అని అంటే లక్ష్మీదేవి ఏమంటుందండి? ఆ సేవ మనకి ఇవ్వదు. సో భగవంతుడి పాదాలు అనేటువంటి లక్ష్మీదేవి మాత్రమే సేవ చేస్తుంది. కానీ లక్ష్మీ అంటే ఏంటి? లక్ష్మీదేవి భగవంతుడిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. సో భగవంతుడితోటే కూడి ఉంటుంది. కానీ మనము భగవంతుడిని పక్కన పెట్టి లక్ష్మీదేవిని మాత్రమే పూజించి లక్ష్మీదేవిని నాకు నాకు భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఇవ్వు అని చెప్పేసి కోరికలు కోరుతూ ఉంటే లక్ష్మీదేవి మన దగ్గరకు వచ్చినా కానీ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే విష్ణువుని తీసుకురాలా మనం. సో విష్ణువుని తీసుకురాకుండా లక్ష్మీదేవి ఒక్కటి రాదు. కాబట్టి మనము ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు కోరినా కానీ విష్ణువుకు పూజ చేయాలి. అది బుద్ధి మనకు చెప్పాలి అలా. ఇంకా ఈ విధంగా అందుకనే ఇప్పుడు ఈ పురంజనుడు ఆ స్త్రీని అందమైనటువంటి స్త్రీ మీద కోరికతోటి అడుగుతున్నాడు. సో ఆమె పెళ్ళైందో కాలేదో ఎలా తెలుసుకోవాలి? నీకు పెళ్ళైందా అని అడగకూడదు. నువ్వేమన్నా భర్త గురించి వెతుకుతున్నావా అని అన్నావు అనుకో, అప్పుడు లేదు లేదు నాకు భర్త లేడు అని అంటుంది, అంటే పెళ్లి కాలేదు అని అర్థం అనమాట. సో ఆ విధంగా అంటే ఇండైరెక్ట్గా ఆయన కావాలి అనుకున్నటువంటి ఆన్సర్ని తెప్పించడం కోసం అవసరమైనటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు అన్నమాట. యాక్చువల్గా అయితే ఆ అందమైనటువంటి స్త్రీకి పురంజనుడు ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఒక దేవతలా ఉన్నావు నువ్వు అనేటువంటి మాటలు మాట్లాడతారు. సో ఆకర్షితులైనటువంటి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షితులైనప్పుడు ఆ పురుషుడు స్త్రీని పొగుడతాడు అనమాట. నువ్వు అంత బాగున్నావు, ఇంత బాగున్నావు, దేవతలా ఉన్నావు, లేకపోతే సినిమా యాక్టర్లా ఉన్నావు అని అంటారు. అదేవిధంగా ఇక్కడ పురంజనుడు కూడా ఆ స్త్రీని ఎంతగా పొగుడుతున్నారంటే నువ్వు లక్ష్మీదేవి అంత అందంగా ఉన్నావు, నీ చేతిలో పద్మం ఏది అని అడుగుతున్నాడు. అంటే లక్ష్మీదేవి చేతిలో పుష్పం ఉంటుంది కదా, సో ఆ పుష్పం కూడా అంటే పుష్పం లేనటువంటి లక్ష్మీదేవి అనమాట. ఈమె అంటే లక్ష్మీదేవితో పోలుస్తున్నారనమాట. ఓకే. నాసాం వరోర్వన్యతమా భువి స్పృం పురీమిమాం వీరవరేణ సాకాం లోకం పరం శ్రీరివ యజ్ఞ పుంసాం ఓ పరమ భాగ్యశాలి, నీ పాదంలో నేలను తాకుచున్నందున నేను పేర్కొన్న స్త్రీలలో నీ ఒకటే కానట్లుగా గోచరించుచున్నది. ఒకవేళ నీవు ఈ లోకమునకు చెందిన అతివది అయినచో విష్ణునుపుడు వైకుంఠం అలంకరించిన లక్ష్మీదేవుల నాతో జత కూడి ఈ పురశోభను ఇనుమడింపచేయుము. నేను మహావీరుడని ఈ లోకమునకు రాజునని నీవెరుగుము. ఇక్కడ మామూలుగా దేవీ దేవతలు కనుక ఒకవేళ ఈ భౌతిక లోకంలోకి వస్తే వాళ్ళ పాదాలు నేల మీద ఆనవు. సో ఇక్కడ నువ్వైతే చూడటానికి లక్ష్మీదేవి లాగా ఉండవు. ఒకవేళ నువ్వు నిజంగా లక్ష్మీదేవి అయితే నీ పాదాలు నేల అనుండేవి కావు. కానీ నీ పాదాలు నేల ఆలే, కానీ అంటే ఏం ఇండైరెక్ట్ గా విపరీతంగా పొగిడేస్తున్నాడు అనమాట. సో పాదాలు నేల మీద ఆనినటువంటి లక్ష్మీదేవి నువ్వు అని చెప్తున్నావు. అంటే నీ పాదాలు నేల మీద ఆనినీ కాబట్టి నువ్వు ఈ భౌతిక లోకానికి సంబంధించిన దానివి. మరి అలా అయితే నువ్వు నన్ను వివాహం చేసుకుని నా పురానికి రాణిగా అనేటువంటి దానవ ప్రకృతి ప్రవృత్తికి భక్తి లక్షణమునకు భేదము కలదు. నారాయణతో నిత్యము కూడిండి లక్ష్మీదేవి ఏ జీవుని చేతను భోగ్యము కానిదని భక్తులు పరిపూర్ణముగా నిరిగియుందురు. ఈ ఉన్నతతరమైన అవగాహనయే కృష్ణ భక్తి రసభావము అనబడును. అయినను ప్రతి ఒక్కడు నారాయణ సంపత్తిని అనుకరించుచు భోగింపగోరును. ఆ సుందరి సామాన్య యువతి అయినట్లు గోచరించుచున్నదని పురజనుడు ఈ శ్లోకమును పలుకుచున్నాడు. అయినను ఆమె చేతడు ఆకర్షితుడైనందున తనను కూడి లక్ష్మీదేవులే సుఖింపమని అర్థించుచున్నాడు. ఆ విధముగా అతడు తనను గొప్ప ప్రభావశాలి అయిన రాజుగా పరిచయం కావించుకొనెను. అది విని తనను ఆమె భర్తగా స్వీకరించి లక్ష్మీదేవుల సుఖింపగలదని అతడు తలంచెను. భగవంతుని దాసునిగా ఈ భౌతిక జగత్తును భోగింపగలడం దైవీ లక్షణమే. కానీ దానవులు భగవంతుని ఏమాత్రం పట్టించుకొనక భౌతిక జగత్తును భోగింపగలుగుతారు. దేవతలకు దానవులకు భేదం ఇది. సో మరి
ఎవరైనా సరే స్త్రీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అంటే నీకేముంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఏంటి, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అని అడుగుతారు కదండి. సో ఏమి ప్రశ్నించకుండా పెళ్లి చేసుకోరు. మరి ఇక్కడ అవన్నీ అడగకుండానే తన పరిచయాన్ని తను ఎలా చేసుకుంటున్నాడో చూడండి. ఒకవేళ నువ్వు కనుక నన్ను వివాహం చేసుకుంటే లక్ష్మీదేవి సుఖపడినంతగా సుఖపడగలవు, నువ్వు నా రాజ్యం మొత్తానికి కూడా నువ్వు రాణివి కాగలవు అని అన్నమాట అన్నారు అని అంటే ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, నేను ఒక గొప్ప రాజుని, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు, లక్ష్మీదేవి ఏ విధంగా అయితే అంత సుఖంగా ఉంటుందో అంత సుఖంగా ఉంటావు అని చెప్పిండు అని అంటే దాని అర్థం ఈయన ఈయన హైగా చూపించుకుంటున్నాడు అనమాట. సో అప్పుడు ఆ స్త్రీ ఒప్పుకుంటుంది, సో ఆటోమేటిక్ గా ఒప్పుకుంటుంది అనమాట. ఆ ఒప్పుకోవాలని అలా అంటున్నాడు అనమాట. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన భూవిస్పృక్ అను పదము అతి ప్రధానమైనది. దేవతలు ఈ లోకం నాకు అర్థించినప్పుడు ధరిత్రిని స్పృశింపరు, సుందరి పాదములు భూమిని స్పృశించుతున్న కారణమున ఆమె ఆధ్యాత్మిక జగత్తుకు లేదా ఉన్నత లోకములకు చెందినది కాదని పురంజనుడు తెలుసుకొనెను. ప్రపంచమందలి ప్రతి స్త్రీ తన భర్త పలుకుబడి కలవాడు ధనవంతుడు శక్తివంతుడు అయ్యుండవల్లని కోరును. కనుక ఆ సుందరాంగిని వశపరచుకున్నట్టు అతడు తనను అటువంటి వ్యక్తిగా పరిచయం చేసుకున్నాను. అటువంటి భౌతిక కోరికలు కలిగినట్టు ప్రతి జీవుడు అంటే పురుషుడు భోక్తయ్యి బాహ్యమునకు స్త్రీ భోగింపబడినది గను పురుషుడు భోక్తగను గోచరించినప్పటికీ అంతరముగా ప్రతి ఒక్కరూ భోక్తలై ఉన్నారు. అందువల్ల ఈ భౌతిక జగత్తున సమస్తము మాయ అని పిలువబడును. అందరూ కూడా భోగించాలని కోరుకునేటువంటి వాళ్ళే, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే భోగించాలని కోరుకునేటువంటి వాళ్ళే అని చెప్తున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నదే తన తాను గొప్పగా పరిచయం చేసుకున్నాడు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఇంకొక విషయం ఏమిటి అని అంటే మనం నిజంగా రియల్గా ఎంజాయ్ చేయాలి అని అంటే నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ అని అంటే భగవంతుడికి దాసుడిగా ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ రియల్ ఎంజాయ్మెంట్. అలా కాకుండా అంటే నువ్వు చేసేటువంటి ఎంజాయ్మెంట్ భగవంతుడికి దాసుని అనేటువంటి భావనలో కనుక నీ యొక్క ఎంజాయ్మెంట్ ఉంటే అది దైవీ లక్షణం. అలా కాకుండా నేను భగవంతుడికి దాసుని కాదు అనేటువంటి భావనలో నేనే స్వతంత్రుణ్ణి, లేకపోతే నాకే సేవకులు ఉన్నారు, నేను భగవంతుడి నుంచి ఇండిపెండెంట్గా నేను భగవంతుడితో సమానము అనుకొని చేసేటువంటి ఈ యొక్క ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది అసురు లక్షణం అనమాట, అది దానవులకు ఉండేటువంటి లక్షణం. ఈ రెండింటికి తేడా చెప్పారు. అర్థమండి ఇక్కడికి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మకర సంక్రాంతి సెలబ్రేట్ చేశాను మా ప్రభుజీ, అండ్ మళ్ళీ దామోదర్